మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెడీయా? స్టార్ట్ చేసేచ్చా? అందరికీ నమస్కారం. ఆన్వాయితీగా మా కుటుంబం ఆస్తులు ప్రకటించడం జరుగుతుంది. అది కూడా ప్రతి సంవత్సరం. ఇది 7వ సంవత్సరం వరుసగా ఆస్తులు ప్రకటిస్తాం. వాస్తవంగా కొంచెం ఆలస్యమైంది. నిజంగా అక్టోబర్ నెలలో ప్రకటించాల్సింది, ఇప్పుడు డిసెంబర్ నెలకు వచ్చాం. ఒక పక్కన మన బై ఎలక్షన్ కానివ్వండి, ఇంకో పక్కన అసెంబ్లీ సెషన్ల వల్ల బాగా ఆలస్యమైంది. వచ్చే సంవత్సరం నుంచి మేము నిర్ణయించాం ఆగస్ట్ నెలలోనే ప్రకటిస్తామని. ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే యావత్ భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం ఇట్లా ముందరికి వచ్చి ఆస్తులు ప్రకటిస్తాం జరగట్లేదు. మా నాన్నగారు ఆలోచన ఒకటే, రాజకీయాల్లో విలువలు ఉండాలా. దాంట్లో భాగంగా మనం 1992లో హెరిటేజ్ని ప్రారంభిస్తాం జరిగింది. ఆయన ఒకటే అంటారు, కుటుంబం రాజకీయాలపైన ఆధారపడి ఉండకూడదు, సొంతంగా డబ్బులు సంపాదించి సొంత కాలం మీద నిలబడాలని. 1992లో ప్రారంభించిన హెరిటేజ్ ప్రతి సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం గ్రో అయ్యి ఈరోజు దాదాపు 2600 కోట్ల టర్న్ ఓవర్కి చేరుకుంటాం జరిగింది. నేను హెరిటేజ్లో 2008 నుంచి 2013 వరకు పనిచేశా. నేను పనిచేసిన 5 సంవత్సరాల్లో 600 కోట్ల టర్న్ ఓవర్ని 1800 కోట్లకి తీసుకెళ్తాం జరిగింది. ఇది కూడా పాల కూరగాయల వ్యాపారం, మేము ఆధారపడేది రైతులపైనే. ఇంకో పక్కన ప్రభుత్వం పరంగా కానివ్వండి, లేదంటే ప్రభుత్వం పైన కానివ్వండి, ఎలాంటి మనం డిపెండెన్సీ లేని వ్యాపారం ఇది. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుని ముందరికెళ్తున్నారు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆస్తులు కూడా ఒక నీట్గా ఏదైతే ఇప్పుడు ప్రకటిస్తున్నామో అవన్నీ కూడా మార్కెట్ వాల్యూ కాదు. ఏ వాల్యూకి అయితే మేము కొన్నాం, ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా, మార్కెట్ వాల్యూ అనేది టైం టు టైం మారుతూ ఉంటుంది. ఇప్పుడు షేర్ ప్రైస్ పెరగచ్చు, ఈ నెల పెరగచ్చు, వచ్చే నెల తగ్గచ్చు. సో మార్కెట్ వాల్యూ అనేది కరెక్ట్ కాదు. ఏ ధరకైతే కొన్నామో, ఏ సంవత్సరంలో ఏ ధరకైతే కొన్నామో ఆ ఎక్విజిషన్ వాల్యూయే ఈరోజు ప్రకటిస్తాం జరుగుతుంది. ఒకసారి మీరందరూ చూస్తే నాన్నగారికి వచ్చేగల హైదరాబాద్లో రోడ్ నెంబర్ 65లో మాకు ఒక ఇల్లు ఉండేది. అది ఇప్పుడు తొలగించేసి 2015లో పని ప్రారంభిస్తాం జరిగింది. అది ఇప్పుడు తొలగించేసి ఒక ఇల్లు కడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఒక 4 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడతాం జరిగింది. ఆయనకి కూడా మేజర్గా ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో ఒక 37 లక్షలు పెరుగుతాం జరిగింది. అంటే అదేవిధంగా లయబిలిటీస్ కూడా పెరిగినాయి, ఎందుకంటే ఇల్లు కట్టేదానికి బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాం జరిగింది. లయబిలిటీస్ కూడా 3,58,00,000 పెరుగుతాం జరిగింది. అది తప్ప మా నాన్నగారి ఆస్తుల్లో పెద్ద మార్పులు లేవు. అమ్మగారికి వచ్చేగల మేజర్ మార్పు ప్రావిడెంట్ ఫండ్, అంటే ఏదైతే జీతం వస్తుందో దాంట్లో భాగంగా ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అదో 30 లక్షలు పెరుగుతాం జరిగింది. ఇంకో పక్కన అడ్వాన్సెస్ రిసీవబుల్స్ ఒక 7.5 కోట్లు పెరుగుతాం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ లోన్లు కూడా ఒక 5 కోట్లు పెరిగింది. అదర్ పేయబుల్స్ కూడా ఒక 3 కోట్లు పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 25 కోట్లు, అంటే పోయిన సంవత్సరానికి ఒక 60 కోట్లు పెరుగుతాం జరిగింది. నాకు వచ్చేగల రోడ్ నెంబర్ 65లో పక్క ప్లాట్ నాది, దాంట్లో భాగంగా 2 కలిపేసి ఇల్లు కడతాం జరిగింది. దానికి నేను స్వయంగా 6 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది, 6,50,00,000. అదే మార్పు ఉంది. లిక్విడ్ అసెట్స్
అంటే లోన్స్ అడ్వాన్స్ రిసీవబుల్స్లో ఒక 5.5 కోట్లు పెరుగుతాం జరిగింది. కానీ కరస్పాండింగ్గా లోన్లు కూడా పెరిగినాయి. నాకు ఒక పోయిన సంవత్సరంతో పోల్చితే 3,58 కోట్ల లోన్లు కూడా, హౌసింగ్ లోన్ పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 15,21,00,000. భ్రమణికి వచ్చేగల ఎల్ఐసిలో మోడరేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం జరిగింది, అది ఒక 6 లక్షలు పెరిగింది. అదర్ అడ్వాన్సెస్ రిసీవబుల్స్ ఒక 2,20,00,000 పెరిగింది. ప్రావిడెంట్ ఫండ్ భ్రమణికి కూడా దాదాపు 14 లక్షలు పెరుగుతాం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా ఒక 21 లక్షలు పెరుగుతాం జరిగింది. అదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఒక 6 లక్షలు తగ్గినాయి. సో నెట్ అసెట్స్ 15 కోట్లు. దేవాన్ష్ వచ్చేగల పెద్ద మార్పులు ఏం లేవు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే పుట్టినప్పుడు మా మామగారు అత్తగారు ఇచ్చారో అది ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యి 2,30,00,000 అయింది. బ్యాలెన్స్ ఇన్ సేవింగ్స్ అకౌంటు మోడరేట్గా ఒక 16,000 రూపాయలు పెరిగింది. అతనికి నెట్ అసెట్స్ వచ్చేసి 11,54,00,000. మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ ఉంది. నిర్వాణలో కూడా పెద్ద మార్పులు చేర్పులు లేదు. అడ్వాన్సెస్ ఒక 11 క్రోర్స్ పెరిగినాయి. బ్యాంక్ బ్యాలెన్సెస్ 1,50,00,000 పెరిగినాయి. వెహికల్ లోన్ ఏదైతే ఉందో అది తగ్గింది, 1,50,00,000 తగ్గుతాం జరిగింది. అడ్వాన్సెస్ అంటే నా దగ్గర నుంచి కానివ్వండి, అమ్మగారి దగ్గర నుంచి కంపెనీకి అడ్వాన్సెస్ 7 కోట్లు పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 5,36,00,000కి నిర్వాణ వస్తాం జరిగింది. సో మాకుండేది మేజర్గా ఇంట్లో మేము 5 గురం. సో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మాకు ఆదాయం వస్తుందంటే అది హెరిటేజ్లో వచ్చే జీతం కానివ్వండి, డివిడెంట్ కానివ్వండి, కమిషన్లే. 2-3 ఆస్తులున్నాయి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దాంతో ఒక పద్ధతి ప్రకారం కుటుంబం వెళ్తుంది. నిజం నేను గర్వపడుతున్నా, ఎందుకంటే 50 భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం చేయని విధంగా ఇది 7వ సంవత్సరం. నాకు చాలా సంతోషం ఉంది, మేము ప్రకటిస్తున్నాం. ముందు ముందు కూడా ఇదే విధంగా వెళ్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మనం చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ఆరోపణలు చేయొచ్చు, అది డెమోక్రసీలో ఉన్న హక్కు మీకు. కానీ ఆరోపణలు చేసే ముందర మీరు కూడా మీ ఆస్తులు ప్రకటించి ఆరోపణ చేస్తే బాగుంటుంది అనేది నేను పోయినసారి కూడా కోరాను, ఈసారి కూడా కోరుతున్నాను. అది చేయకుండా మీరు ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు. మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? 2014 ముందర మీకు ఎంత ఉండేది? 2004 తర్వాత ఎంత మీకు పెరిగినాయి ఆస్తులు? దాని వివరాలు, ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డబ్బులు పెట్టి కొన్నారు, ఇవన్నీ కూడా ప్రకటించిన తర్వాత ఆరోపణ చేస్తే బాగుంటుంది తప్ప ప్రకటించే ముందర ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు, న్యాయం కాదని తెలుపుకుంటున్నాం. సో నాకు ఇంతే ఉన్న ఎజెండా చాలా క్లియర్గా, ఎందుకంటే 7వ సంవత్సరం మీకు అలర్ట్ అయిపోయింది రొటీన్గా. సో ప్రశ్నలు ఏమి ఉంటే తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇప్పుడు హెరిటేజ్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, కుటుంబానికి 50.60% హోల్డింగ్ ఉంది ఆ కంపెనీలో. ఒక పద్ధతి ప్రకారం కంపెనీ వాళ్ళు అభివృద్ధి చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లు చూస్తే అన్ని డైరీ కంపెనీలు కూడా బాగా చేస్తున్నాయి. ఒక హెరిటేజ్ కాదు, అందరూ బాగా చేస్తున్నారు. హెరిటేజ్లో ఏమైందంటే 2000 అంటే మొన్న అక్టోబర్ నెలలో కరెక్ట్ ఒక సంవత్సరం అయింది అనమాట. పోయిన సంవత్సరం అక్టోబర్లో రీటైల్ వ్యాపారం మనం ఫ్యూచర్ గ్రూప్లోకి మర్జర్ చేస్తాం జరిగింది, అంటే మనం తీసేసి. ఏమైందంటే మనకి రీటైల్లో బాగా నష్టాలు వచ్చినాయి, దానివల్ల హెరిటేజ్ షేర్ ప్రైస్ కూడా బాగా తక్కువ ఉండే. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నామో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు చూస్తే హ్యాట్సన్ అని ఇంకో డైరీ కంపెనీ ఉంది, వాళ్ళ విలువ 11,000 కోట్లు ఉంది. 11,000 హెరిటేజ్ విలువ దాదాపు 3,700 కోట్లకి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తున్నా తప్పులేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 27 కేసులు వేశారు హెరిటేజ్ పైన, ఎంక్వైరీలు వేశారు, అన్ని రకాలు వేశారు, ఒకటి నిరూపించలేకపోయారు, అన్ని కొట్టేసింది కోర్టు. సో ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తాం తప్పు కాదు,
రెండోది ప్రతి 3 నెలలకి మేము మన అకౌంట్ సబ్మిట్ చేయాలి యాజ్ పర్ లిస్టింగ్ గైడ్లైన్స్. పద్ధతి ప్రకారం సబ్మిట్ చేస్తున్నాం. ఎక్కడ ఒక్కరోజు కూడా ఒక్క రెగ్యులేటర్ బాడీ కూడా హెరిటేజ్ తప్పు చేసింది అని చెప్పాల. సో పద్ధతి ప్రకారం చేస్తున్నాం. సో వైకాపా నాయకులు వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆస్తులు ఇలా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు తెలిసేదంతా సిబిఐ ప్రకటించింది మాకు తెలుస్తుంది. సో సిబిఐలో రాస్తారు, ఛార్జ్షీట్లో పెట్టింది మేము తెలుసుకుంటున్నాం. ఆయన కూడా వచ్చి ముందర ప్రకటించిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది మా గురించి. ఆయన ప్రకటించకుండా మీరు మాట్లాడకుండా ఇది ఎంతో న్యాయం, ఆరోపణలు చేస్తే ఎంతో న్యాయం, వాళ్ళు కూడా ఆలోచించాలి. అందరూ ప్రకటించాలా, ముందర ప్రతిపక్ష పార్టీ కూడా ప్రకటించాలని కోరుతున్నా. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే బాగుంటుంది. అందరూ ప్రకటించాలా, ఎవరు వాళ్ళు కూడా అసెంబ్లీకి ఇస్తున్నారు టైం టు టైం, అందరూ అసెంబ్లీ కూడా సబ్మిట్ చేస్తున్నాం టైం టు టైం ఇస్తున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రకటిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతుంది. ఎవరు ట్యాక్స్ కట్టారు కరెక్టే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా అని అడుగుతున్నా. కష్టపడి చెమటూర్చి సంపాదించిన డబ్బులు కాదు కదా, వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేశాడు ఈయన, బెదిరించాడు కొంతమందిని. నష్టాల్లో ఉన్న కంపెనీ, ఇప్పుడు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు, ఆ రోజు నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్ ప్రీమియం విపరీతంగా పెట్టి తీసేసుకున్నారు ఒక కంపెనీ. ఇంకో కంపెనీ ఆపరేషన్ కూడా స్టార్ట్ అవ్వాలి, ఎక్విప్మెంట్ కూడా ఇంకా ఇన్స్టాల్ కూడా చేయలేదు, షేర్ ప్రీమియం పెట్టి తీసుకున్నారు. అవన్నీ చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇది నల్లధనం అని చెప్పి వాళ్ళు నీట్గా రాశారు. అదే ఆధారంగా తీసుకుని ఈడీఏలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏదో ట్యాక్స్ కట్టేస్తే నల్లధనం తెల్లధనం అవుతుంది కదండి, అట్లా అంటే ఎట్లా? వాళ్ళు కూడా అదే వాస్తవాలు దగ్గరుంటే బాగుంటుంది, వాళ్ళు లేరు ఇట్లా మారుతూ ఉంటారు అంతే. వాళ్ళు కూడా ప్రకటించాలి. ఇప్పుడు నేను ఉన్నా చాలా స్పష్టంగా 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఏది ఎందుకు కొన్నాం ఎలా కొన్నాం అంత వివరాలతో సహా ఇచ్చాం. వాళ్ళు కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకటే అంటాను, డాక్టర్ పిల్లలు ఏమాలనుకుంటారు, డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఐఏఎస్ అధికారులు పిల్లలు ఏమాలనుకుంటారు, ఐఏఎస్ అవుతే బాగుంటుందని కోరుకుంటుంది. ఇప్పుడు వారసత్వంగా మాకు అవకాశం వచ్చింది ప్రజలు సేవ చేసేందుకు, తలుపులు తెరుచుకుంటాయి అంతే. మేము నిలబెట్టుకోవాలి కదా అది, మేము సరిగా పని చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు, రేపు మాకు ఓటేయరు, అక్కడితో చాప్టర్ క్లోజ్ అవుతుంది కదా. సో నేను కోరేది ఏంటంటే, వారసత్వ రాజకీయాల కన్నా ఎవరు సమర్థవంతంగా ప్రజలు పట్ల ఉంటారు, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారు, వాళ్ళే రేపు నిలబడతారు. అంతే తప్ప పలానా అబ్బాయో పలానా వ్యక్తి కూతురు అనుకుంటే ప్రజలు ఓటేసే పరిస్థితులు లేరు అని నేను చాలా భావిస్తాను. అది వైకాపా, అది ఇప్పుడు ఒకటే చెప్తాను, ఉప ఎన్నికలు చూసాము చాలా క్లియర్గా మనకి రిజల్ట్స్ వచ్చినాయి, వన్ సైడ్గా రిజల్ట్స్ వచ్చినాయి. సో పాదయాత్ర దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పాలా, అర్థం పర్థం లేకుండా చేస్తున్నారు ఆయన. అన్నిటికీ విమర్శలు తప్ప ఏమీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే భావిస్తుంది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఎందుకంటే వాళ్ళు రాలేదు అసెంబ్లీకి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో వచ్చి మాడితే బాగుండేది. మాకు ప్రతిపక్షం కూడా మా కాల్ సెంటరే 110000, అక్కడనే ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరణ చేస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కారం కూడా చేస్తున్నాం. సో యావత్ భారతదేశంలో కాదు, ప్రపంచంలో అలాంటి కాల్ సెంటర్ లేదు. సో ఈరోజు ప్రతిపక్ష పార్టీకి పెద్ద పాత్ర లేదు ఆంధ్ర రాష్ట్రంలో. నిన్న కాక మొన్న చూసి అసెంబ్లీలో మా సొంత ఎమ్మెల్యేలు మమ్మల్ని నిలదీశారు, డ్రింకింగ్ వాటర్ పైన నన్నే నిలదీశారు. వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు ఎలా ఉన్నాయి నాకు చెప్తాం జరిగింది. సో మేమే ప్రతిపక్ష పార్టీ, మేమే అధికార పార్టీ, రెండు పాత్రలు మేమే వహిస్తున్నాం.
పోలవరం గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగిందండి. ఇప్పుడు శాసనసభలో కూడా దాని చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది, వివరాలని హౌస్లో ప్లేస్ చేశాం. సో కొత్త కొత్త అంశం లేదు. ఇప్పుడు మేజర్గా ఎందుకు పోలవరం ఎస్టిమేట్స్ పెరిగినాయంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వల్ల పెరిగినాయి. ఈ 42,000 కోట్లలో దాదాపు 33,000 కోట్లు ఆర్ఎన్ఆర్. రాజశేఖర రెడ్డి గారు చేసుంటే ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 3,000 కోట్లు అయిపోయేది, ఇప్పుడు అది 33,000 కోట్లు అయింది. మేజర్ అక్కడ పెరిగింది. యాక్చువల్ డ్యామ్ కాస్ట్ పెద్ద పెరగల, అంటే సిమెంట్ స్టీల్ ధరలు కొంచెం స్టీల్ కొంచెం తగ్గింది, సిమెంట్ ధరలు పెరిగినాయి. ఆ అంచనాల ప్రకారం మార్పులు చేర్పులు తప్ప మేజర్ చేంజ్ ఏమీ లేదు. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఈరోజు పట్టిసీమ ఉంది కనుక కృష్ణా గోదావరికి జలాలు వచ్చాయి, తాగునీరు కానీ సాగునీరు కానీ. పోలవరం టైం పడుతుందండి, ఎందుకంటే 3-4 సంవత్సరాలు టైం పడుతుంది, 80% అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు పోలవరం కూడా యుద్ధ ప్రాతిపదికంగా మనం పూర్తి చేయాలి, ఎందుకంటే 2,000 పైచిల్లర టీఎంసీ ఈరోజు సముద్రంకి వెళ్ళిపోయింది. కర్ణాటక తమిళనాడు 5 టీఎంసీల కోసం కొట్టుకున్నారండి, 5 టీఎంసీ గురించి. సో మన జలాలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మారుతున్నారో, ప్రతిపక్ష పార్టీ ఏదైతే మారుతుందో, వాళ్ళ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించలేదు, ఎందుకు ఆర్ఎన్ఆర్ చేయలేదు సమాధానం చెప్పాలి. అప్పుడు చేసుంటే ఇది ఎంత ఇబ్బందులు వచ్చిండేది కాదు కదా. ఇప్పుడు చేసే వాళ్ళపైన రాలిసరితం కరెక్ట్గా మీరందరూ కూడా వచ్చారు ఆ రోజు, మా అంత మంత్రులం కౌన్సిల్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు మీ అందరూ వెళ్ళినప్పుడు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి, డ్యాంలని వర్క్లు బాగా తొందరగా జరుగుతున్నాయి, గేట్లు రెడీ అవుతున్నాయి. ఇన్నాళ్ళు కూడా పనులు జరిగినాయి కానీ అది భూమి లోపల జరిగినాయి, ఎవరు కంపడదు, ఫౌండేషన్ పనులు ఎప్పుడు కంపడవు. కానీ ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మనం కట్టుకుని ముందరికి వెళ్తున్నాం, పనులు పద్ధతి ప్రకారం చేస్తున్నాం. పద్దెనిమిది కల్లా కాఫర్ డ్యామ్ చేసి గేట్లు పెట్టేస్తాం, దాంట్లో డౌటే లేదు. అంటే కొంత ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రాజెక్ట్ పూర్తవాలని కోరికలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాలో ఏంటంటే ప్రాజెక్ట్ అవ్వకూడదని కోరుతున్నారు. ఇద్దరికి చాలా తేడా ఉంది గుర్తుపెట్టుకోవాలి. వైకాపాలో ఏంటంటే ఎన్సీపీ ప్రాజెక్ట్ అవ్వకూడదు, రోజు ప్రార్థిస్తున్నారు దేవుడికి ఇది అవ్వకూడదు, పోలవరం అవ్వకూడదు అని. పట్టిసీమ గురించి కూడా ఎట్లనే మాట్లాడారు కదా, మాట్లాడలేదా? పట్టిసీమ గురించి కూడా అవ్వదు, ఇది అసాధ్యం, దీనివల్ల ప్రజలకి ఎలాంటి మేలు ఉండదు అని వీళ్ళు చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది, పట్టిసీమ వల్ల 105 టీఎంసీలు జలాలు మన కృష్ణా డెల్టాకి తీసుకొస్తాం జరిగింది, గుంటూరు కృష్ణాకి పనికొచ్చింది, కరెక్ట్ టైంకి నీళ్ళు ఇచ్చాం. అది ముఖ్యం. చేసి చూపించే సత్తా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఉంది. ప్రతిపక్ష పార్టీ వైకాపా అంటే పదే పదే విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో చేసింది లేదు, చూపించగలిగింది అందుకనే ఏం లేదు. దాంట్లో క్లారిటీ అసెంబ్లీకి రావచ్చు కదా ప్రతిపక్ష పార్టీ, అసెంబ్లీకి డుమా కొట్టి ఇప్పుడు అసెంబ్లీలో అన్ని అంశాలు చర్చించాం, ప్రజలకి సంబంధించిన అన్ని అంశాలు, పోలవరం, పట్టిసీమ, మా పంచాయతీరాజ్ కానివ్వండి, అటు పక్కన ఉద్యోగాలు కానివ్వండి, అన్ని చర్చించాం. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని ఎగ్గొట్టి మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పిలవమంటారు, ఎంతో న్యాయం ఇది. పోలవరం గురించి చాలా స్పష్టంగా అసెంబ్లీలో మేము చెప్పేశాం, చాలా క్లారిటీతో చెప్పాం ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కడెక్కడ కావాలి చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది. అక్కడికి రాకుండా ఎగ్గొడితే ఎంతవరకు న్యాయం అని వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎగ్గొట్టి ఇప్పుడేమంటారు, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి అంటారు, ఇది కరెక్టా? వాళ్ళు కూడా ఆలోచించాల. సార్ ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు ఇచ్చేస్తాం, పట్టిసీమ వల్ల మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాం. సో ప్రమాదం లేదు, ఎందుకంటే చేసి చూపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నీ చేసి చూపిస్తున్నారు. పట్టిసీమ కానీ, కియా మోటార్స్ కానీ, హెచ్సిఎల్ కానీ, అన్ని ఒక యుద్ధ ప్రాతిపదికగా అన్ని ప్రాజెక్టులు ఈరోజు పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. సో చేసి చూపిస్తున్నాం. సో పోలవరం కూడా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు.
దాంట్లో ఎలాంటి సందేహం మా పార్టీ కానీ ప్రభుత్వానికి లేదు. అదే మీరు బీజేపీ సోదరులు అడితే బాగుంటుంది, అంటే వాళ్ళ తరఫున నేను మాట్లాడకూడదు కదండి. సపోర్ట్ చేస్తున్నారు, పూర్తి చేయాలని అందరు కోరుకుంది, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నారు, ఒక పద్ధతి ప్రకారం మేము కూడా చర్చిస్తున్నాం, ఇది పూర్తి చేయాలి, దాంట్లో సందేహం లేదు. నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు వాళ్ళ సహకారం కూడా కావాలి, ఇది పూర్తి చేయాలి, బాధ్యత వాళ్ళ పైన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం, ఇప్పుడు అందుకే టైట్ అయింది, ఎందుకంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ అనుకున్న టైంకి రావట్లేదు, అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి, టైం కూడా ఇస్తే బాగుంటుంది. రెట్టుకో గడ్కరీ గారు కూడా వస్తున్నారు ఈ నెల, వచ్చి మళ్ళీ ఆయన కూడా పనులు చూస్తాను జరుగుతుంది. ముందరికెళ్ళచ్చు, అంటే ఇప్పటికీ 7 యూనివర్సిటీలు వచ్చినాయండి, 2 రాలేదండి, 7 వచ్చినట్టు నాకు గుర్తు లెక్క కరెక్ట్గా. అదే కాకుండా కూడా ప్యాకేజ్లో భాగంగా మనకి 30,000 కోట్లు అంచనా వేసుకున్నాం, దాంట్లో ఏఐఐబి కింద మొదటి అంటే 5 ప్రపోజల్స్ పంపించాం ఏఐఐబికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అది దాదాపు 25,000 కోట్ల విలువైన ప్రపోజల్స్. ఏఐఐబి ఏమనిందంటే ఈ సంవత్సరం ఒక 3 చేస్తాం, వచ్చే సంవత్సరం ఒక 2-3 టేకప్ చేస్తాను వాళ్ళు హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మొదటి ప్యాకేజ్ పంచాయతీరాజ్కి లింక్ రోడ్లు, అంటే 250 పాపులేషన్ కానీ ఎక్కువ గ్రామాలన్నిటికీ 100% లింక్ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి 4,600 కోట్లు ఖర్చు అవుతుంది, 7,756 కిలోమీటర్లు వేయాల్సి వస్తుంది, ఇది కూడా సీసీ రోడ్లు వేస్తాం. సో అన్ని గ్రామాలు లింక్లు చేస్తున్నాయి, ఇది ఫస్ట్ ప్యాకేజ్. సెకండ్ ప్యాకేజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇస్తాం జరిగింది, అది కూడా ఏంటంటే మనం మున్సిపాలిటీలో ఉన్న 42 అనుకుంటా కరెక్ట్గా, 42 మున్సిపాలిటీస్లో తాగునీరు సమస్య పరిష్కారం చేయడానికి అదొక 4,600 కోట్లు. సో ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం, టైం పడింది వాస్తవంగా సందేహం లేదు. కానీ ఏంటంటే మాది మనం కూడా ప్రపోజల్స్ ప్రిపేర్ చేసి పంపించి క్లియరెన్స్ ఇస్తాం, కొంచెం టైం పడుతుంది, అవన్నీ అయిపోయినాయి, ఒక పద్ధతి ప్రకారం చేసి ముందరికి వెళ్తున్నాం. సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది, పార్టీ పరంగా సంప్రదింపులు చేయాలా అడగాలా అది మనకి కమిట్ అయ్యారు, తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము కూడా పద్ధతి ప్రకారం వాళ్ళతో ముందరికి వెళ్తాం. ఈ విషయంలో పెట్టారు, ప్రైవేట్ బిల్ కూడా పెట్టారు, రాములు పెట్టారు, ప్రైవేట్ బిల్ కూడా పెడతాం జరిగింది, దానికి సంతకాల సేకరణ కూడా జరిగింది, దానిపైన చర్చించి మేము ముందరికి తీసుకెళ్తాం, దాంట్లో సందేహం లేదు. ఒకటి చెప్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీసడానికి ఎవరికి హక్కు లేదు, ఇది విభజన చట్టంలో మనకి ఇచ్చిన హక్కు, పోలవరం కానివ్వండి స్పెషల్ ప్యాకేజ్ కానివ్వండి ఇది మన హక్కు, ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రజలు కోరుకుంది కాదు, టీవీలు ఆఫ్ చేసి రాష్ట్ర విభజన చేస్తాం జరిగింది, చేసినప్పుడు దాంట్లో బిల్లో చాలా చర్చించాం, దాంట్లో భాగంగా ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అయింది, ఇంకా ఆలస్యం కాకుండా ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, చేస్తున్నారు కూడా, చేయట్లేదు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎస్, 100కి 100% చేయలేకపోతున్నారు, టైం పడుతుంది, కానీ అసలు ఏం చేయలేదు అంటాం కూడా కరెక్ట్ కాదు, పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఒకటండి, జిఎస్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుస్తారని నిర్ణయం తీసుకున్నారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు పిలవలేదు కదా, దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుస్తాం జరగలేదు, అది రొటీన్ ఇష్యూ. సో దానివల్ల ఏదో టర్మ్స్ కరెక్ట్గా లేదంటే కరెక్ట్ కాదు, అది రొటీన్ ఇష్యూ. ఇప్పుడు పోలవరం ఉంది, వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు కూర్చుని అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేస్తున్నారు, ఎక్కడ ఇది అవుదు ఇది అయ్యేది కాదు అనలేదు కదా, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు చెప్తాం జరిగింది, మనకున్న ఇబ్బందులు మనం చెప్తాం జరిగింది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టేదానికే మనం చాలా ఇబ్బంది పడతాం,
ఒక చిన్న ఇల్లు కట్టడానికే దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇది మేజర్ ప్రాజెక్ట్. ముప్పు మండలాలే ఉన్నాయి, గ్రామాలు కాదు, ముప్పు మండలాలే ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు సమస్యలు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేసుకుంటే వెళ్ళాలి. అంతేగాని బీజేపీకి టీడీపీ గొడవలు జరిగిపోతున్నాయి అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఒకటండి, హైదరాబాద్లో మీరు ఏం తీసుకున్నా అది ప్రారంభించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. హెచ్ఐసిసి కూడా మొత్తం పునాది చేసింది చంద్రబాబు నాయుడు గారు, పూర్తయింది కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో. ఎయిర్పోర్ట్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఔటర్ రింగ్ రోడ్డు రూపకర్త చంద్రబాబు నాయుడు గారే. మెట్రో రైలు రావాలని ఆనాడు హైదరాబాద్కి లేకపోతే వాజ్పేయి గారితో పోరాడి మెట్రో రైల్ని హైదరాబాద్ తీసుకొస్తాం జరిగింది. మన హైటెక్ సిటీకి నేను చెప్పాల్సిన అవసరం అంతా మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవన్నీ చేశాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు అది మనందరి రాజధాని కనుక అభివృద్ధి చేసి ముందరికెళ్ళాం. ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది, అమరావతి మన అమరావతి మన రాజధాని అయింది. ఇప్పుడు ఆ మన అమరావతిలో మనం ప్రయాణం మళ్ళీ ప్రారంభిస్తున్నాం స్క్రాచ్ నుంచి. సో దాంట్లో పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, ఏం లేదని నేను భావిస్తున్నాను. మనం ముందరికెళ్ళాలి. అట్లా ఆలోచిస్తే మద్రాస్ స్టేట్ నుంచి తీసుకొచ్చి కర్నూలులో పెట్టారు, కర్నూలు నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు తెలంగాణలో పెట్టారు, దాని తర్వాత మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే 4వసారి ఇది ఆంధ్ర వాళ్ళకి 4వసారి మళ్ళీ రాజధాని ఎత్తుక్కుంటున్నాం. ఈ సమస్య మనకు ఉంది తరతరాలుగా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఒప్పించి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం మన అమరావతి మన రాజధాని చేపడటం జరిగింది. చేస్తే ఏమో విమర్శ వస్తున్నాయి, చేయకపోతే ఏమో చేయట్లేదు అంటారు. అట్లా కాదండి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరగాలి. దాంట్లో భాగంగా నేను ఒక టార్గెట్ తీసుకున్నాను వ్యక్తిగత 100,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో 100,000 ఉద్యోగాలు 2019 నాటికి క్రియేట్ చేయాలని. దాంట్లో భాగం ఇప్పుడు రేషియో చూస్తే ఒక 60% కంపెనీలు విశాఖపట్నంకి వస్తున్నాయి, ఒక 25% కంపెనీలు 20-25% రాజధానికి వస్తున్నాయి, ఒక 15-20% కంపెనీలు మన తిరుపతికి వస్తున్నాయి. ఇది న్యాచురల్గా వస్తున్నాయి. మేము కావాలని మీరు ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పట్లేదు, వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే ఒకటి ఒక హైదరాబాదే ఉంది, ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి. అటు పక్కన విశాఖపట్నం ఉంది, అమరావతి ఉంది, తిరుపతి కూడా ఉంది. ఐటీ కంపెనీలు ఆప్షన్ ఇచ్చాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి అని. దాంట్లో భాగంగా వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో మేము ఎక్కడ మీరు ఇక్కడనే పెట్టాలని చెప్పట్లేదు. నా పైన ఉన్న బాధ్యత నాకు చాలా క్లారిటీ ఉంది, 60% మినిమం విశాఖపట్నం వస్తుంది. ఎందుకంటే ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది విశాఖపట్నం, అది ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయాలని చాలా టైం పడుతుంది. దాంట్లో ఆలోచన హెచ్సిఎల్ ఉంది, శివనాడర్ గారికి ఏంటంటే అమరావతిలో ఉండాలి అనే ఆయనకు బలమైన కోరిక. దాంట్లో భాగంగా ఆయన ఇక్కడనే పెట్టారు. గన్నవరంలో 1st క్యాంపస్ వస్తుంది, 2nd క్యాంపస్ అమరావతిలో వస్తుంది. సో అది ఆయనకు ఆయనకున్న కోరిక, అది దాంట్లో భాగంగా వెళ్తున్నాం. వాళ్ళకి ఆప్షన్లు ఇస్తున్నా, వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు చూసారు కియా మోటార్స్ అనంతపూర్కి వచ్చింది, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. అట్లా బ్యాలెన్స్డ్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ మేము ముందర నుంచి చెప్తున్నాం, చేస్తున్నాం కూడా. ప్రతి శుక్రవారం ఆయన వెళ్తారు, అది కొత్త ఏం కాదు. దాదాపు 12 నెలల నుంచి వెళ్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు, కోర్టుకు వెళ్తారు, చేతులు కట్టుకుని జడ్జి ముందర నుంచుంటారు, వాదన జరుగుతుంది, మళ్ళీ బండి ఎక్కి వెళ్తారు. ఇది కొత్త ఏం కాదు. అంతే, అందుకే ప్రజలకి వాస్తవాలన్నీ తెలుసు. 2014లో అందుకే వైకాపాకు ఓటేయలేదు, అన్ని వాస్తవాలు తెలిసి ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారు. నేను కానీ ఒకటి బాధేస్తుంది, వ్యక్తిగతంగా ఆయన విమర్శలు చేస్తున్నారు, అవినీతి పరులు అంతా అవినీతి జరుగుతుందని. ఓకే, అది మీరు భావించేది, మీరెందుకు మీరు ఆస్తులు ప్రకటించట్లేదు? సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరెందుకు మీ ఆస్తులు ప్రకటించట్లేదు?
ఎందుకు సిబిఐ ప్రకటించాల్సిన అవసరం వచ్చింది? 2004 ముందర మీ ఆదాయం ఎంత? 2004 నుంచి 2009 వరకు మీ ఆదాయం ఎంత? ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఈయన మేధావి, చాలా గ్రేట్ బిజినెస్ మ్యాన్ అంటారు. 2004 ముందర ఏమి ఒక్క వ్యాపారం లేదు. 2004 నుంచి 2009 వరకు అన్ని పెట్టుబడులు వచ్చినాయి. 2009 తర్వాత ఒక రూపాయి రాలేదు. అంత గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయితే 2009 నుంచి 2014 కూడా పెట్టుబడి రావాలి కదా కంపెనీలోకి. ఇంకో 10 కంపెనీలు ప్రారంభించి ఉండాల్సింది కదా. జరగలేదు. అదే హెరిటేజ్కి వచ్చే కదా, ఒక్కసారి మీరు చూస్తే 2004 హెరిటేజ్ టర్న్ ఓవర్ నాకు గుర్తున్నంత వరకు 190 కోట్లు 200 కోట్లు. 2014 నాటికి హెరిటేజ్ టర్న్ ఓవర్ దాదాపు 2000 కోట్లు. మ్యాక్సిమం గ్రోత్ 10 సంవత్సరాలు 10 రెట్లు పెరిగింది హెరిటేజ్. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇన్ఫాక్ట్ ఆయన అధికారంలో వచ్చిన గ్రోత్ రేట్ తగ్గింది ఈరోజు మీరు చూస్తే అనేక కారణాల. సో అట్లా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం ఈ కుటుంబం. వాళ్ళు కూడా ఆరోపణలు చేసే ముందర వాళ్ళ ఆస్తులు వివరాలు ప్రకటించి ముందరకు వస్తే బాగుంటుంది. అది చేయకుండా కావాలని దుమ్మెది కోసం కరెక్ట్గా ఇది మొదటిసారి కాదు నేను అడిగేది. ఇప్పుడు 20 సార్లు అయింది అప్పుడు అడిగి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరు రారు ఆ సైడ్ నుంచి, ఎవరో ఒకరు ఇప్పుడు ఇది అయిపోయింది ఎవరో ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ అందరూ తిడతారు వెళ్ళిపోతారు, ఇంక రొటీన్. కానీ వాళ్ళు ఎవరైతే నన్ను తిడుతున్నారో వాళ్ళని ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుంది, వాళ్ళు చేయరు. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఒకటే అంటాను, వాళ్ళపైన నమ్మకం లేక, వాళ్ళ నాయకత్వమైన నమ్మకం లేక వాళ్ళు బయటకు వస్తాం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నాయకుడో వాళ్ళే చెప్తున్నారు స్పష్టంగా. వాళ్ళ పార్టీలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ముందరికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారితో అవుతేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నారు ఒక ఆలోచనతో వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. దాంట్లో బాగా మమ్మల్తో మాతో కలుస్తున్నారు, అభివృద్ధి పథంలో వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యి 8 నెలలు అయింది. 8 నెలల్లో నన్ను ఇద్దరు కలిసారు వైకాపా చెందిన, ఒకరు గిడ్డి ఈశ్వరి గారు, బుట్ట రేణుక గారు. వాళ్ళు వచ్చింది ఎందుకు, గిడ్డి ఈశ్వరి గారు అయితే ఇట్లా మా నియోజకవర్గానికి కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రోడ్ల సమస్య ఉందంటే మేడం గారు కలిశారు. రేణుక గారు ఎందుకు నన్ను కలిశారంటే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గంలో, మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. సో మీరు కొంచెం వాటర్ గ్రిడ్లో ఇది ఇంక్లూడ్ చేయండి అని చెప్తాం జరిగింది. వాళ్ళిద్దరు నన్ను కలిసినందుకు వీళ్ళు పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేశారు. సో కలిసి పని అడిగితే తప్పు. మిగతా ఏ వైకాపా ఎమ్మెల్యే నన్ను కలవాల, కనీసం ఒక ఉత్తరం కూడా రాలేదండి. 8 నెలలు అయింది, ఒక ఉత్తరం కూడా రాయాల మా నియోజకవర్గానికి మాకు ఈ సమస్య ఉంది. అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయితే రోజు నన్ను పట్టుకుంటారు, ఎక్కడికి వెళ్ళా అన్నా మాకు ఇది కావాలి, ఇది పెండింగ్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ పనులు అవ్వట్లేదు. ఫీల్డ్ రియాలిటీస్ కూడా నా దృష్టికి తీసుకొస్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, సమస్యల గురించి మాట్లాడరు, అదే విధంగా నన్ను ఎప్పుడు కలవరు. అంటే ప్రజలకు అసలు సేవ చేయాలనే ఆలోచన ఉందా? వాళ్ళ సొంత నియోజకవర్గాలు కూడా తిరిగే పరిస్థితుల్లో లేరు ఈరోజు ప్రతిపక్ష పార్టీ. అలా ఉంది పరిస్థితి. మంచిదే కదా, కనీసం అసెంబ్లీ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు అసెంబ్లీ సెషన్లు అంటే నేను టీవీ చూసేవాడిని, ఎందుకంటే గౌరవప్రదంగా జరిగేది. ఇప్పుడు అధికార పార్టీ ఉండేది, ప్రతిపక్ష పార్టీ ఉండేది, కొట్టుకునేవాళ్ళం. కానీ ఇష్యూ పైన ఎప్పుడు వీళ్ళగా బెంచ్లెక్కి స్పీకర్ పోడియం చుట్టుముట్టి నల్ల బ్యాజ్లు నల్ల షర్ట్లు వేసుకుంది ఎప్పుడు లేదు. ఎందుకంటే వాస్తవంగా చాలా బాధాకరం, అది ఎప్పుడు జరగల. కానీ వాళ్ళు లేకుండా ఉంటే నిజంగానే చర్చ జరిగింది, ఫీల్డ్ రియాలిటీస్ తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి గారే చెప్పారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మనం, మంత్రుల్ని మీరు నిలదీయాలి. నా శాఖకి నాకున్న 3 శాఖలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఐటీ ఎలక్ట్రానిక్స్, 32 ప్రశ్నలు వచ్చినాయండి నాకు. 32 ప్రశ్నలు క్వశ్చనర్లో, దాంట్లో 13 ప్రశ్నలు నేను హౌస్లో సమాధానం చెప్పాను. సో వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలకి ఇప్పుడు పాత్ర లేదు ఆంధ్ర రాష్ట్రంలో, 0. ప్రజల మనసులో కానివ్వండి, అసెంబ్లీలో కానీ వాళ్ళ పాత్ర శూన్యమైపోయింది. అసెంబ్లీకి రాలేదు. ఈరోజు చూసాం చాలా మేజర్ నిర్ణయాలు కూడా తీసుకున్నాం అసెంబ్లీ, వాళ్ళు ఎక్కడ లేరు. దానిపైన వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్లా. ఇప్పుడు కాపు సోదరులు బీసీలో చేర్చాం,
వైకాపా స్టాండ్ ఏంటి దానిపైన చెప్పలేకపోతున్నారు. బోయా సోదరుని ఎస్టీలో చేస్తున్నాం, దానిపైన వాళ్ళు స్టాండ్ ఏంటి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు. అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు లేవు, అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడేస్తారు, అంతే తప్ప ఇంకేం లేదు. రాజాగా సవరణ కావాలి, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం అందరూ కలిసి ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, తప్పనిసరిగా దీన్ని మేము టేకప్ చేస్తాం, అంటే సందేహం లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఒకటో రెండో ఉండొచ్చాం కానీ అవి కూడా మేము సెట్ చేసుకుంటాం. రాజకీయాల్లో కన్సాలిడేషన్ అనేది సహజమే. 80% ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మా అందరికీ ర్యాంకింగ్లు ఇస్తున్నారు, రేటింగ్లు ఇస్తున్నారు, మీరు బ్రేకింగ్లు ఇస్తారు. సో మాకు తెలిసి ఇది సిస్టమేటిక్గా మీరు చేస్తారు. సో మాకేనంటే దాంట్లో భాగంగా అందరూ ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలో వాళ్ళందరూ మాతో కలుస్తున్నారు. దాంట్లో తప్పులేదు, మాకు ఎలాంటి సమస్య లేదు. లోకల్గా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం, ప్రధాన కార్యదర్శి నేను అందరినీ కోఆర్డినేట్ చేసుకున్నా. ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, ఎందుకంటే పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త నీరు కూడా వస్తున్నాయి, ఇద్దరిని కలియక తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటే నేనే పరిష్కారం చేస్తాను, పర్సనల్గా నేను చూస్తున్నాను. పెరగాలి, పెరగాల్సిందే, ఎందుకంటే అది విభజన చట్టంలో ఉంది. ఇప్పుడు విభజన చట్టంలో నేను పీస్ మీల్ గురించి మాట్లాడలేదు, లేదా సీట్ల పెంపు గురించో, స్పెషల్ ప్యాకేజ్ గురించో, దాని గురించో. ఇన్ టోటో అమలు చేయాలి, స్పిరిట్ కూడా అమలు చేయాలి. ఏదో లెటర్ తీసుకొచ్చి టెక్నికల్గా మళ్ళీ ఇది లేదు అది లేదన్న కాకుండా ఇన్ స్పిరిట్ కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉంది. ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఎప్పుడు కలిసినా, కేంద్రంలో మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసినా ఆ విషయం గురించి మాట్లాడారా, ఉత్తరం రాశారా, ఎప్పుడైనా మహారాష్ట్రానికి మాకు రావాల్సిన నిధులు ఎంత, మీరు ఎంత ఇస్తున్నారు, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉందో అదే చర్చ జరిగింది. నేను 4 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఏనాడు దాని గురించి చర్చించిన. నేను వెళ్ళి మా మంత్రి గారు కలిసి, సార్ మా దగ్గర ఎంత పెండింగ్ పేమెంట్లు ఉన్నాయి, వైకాపాలు పని పాట ఉండదు, ఉత్తరాలు రాస్తారు, దాన్ని దయచేసి పక్కన పడేసి ముందలు మాకు మా డబ్బులు ఇవ్వండి అని నేను చెప్పాను. ఇట్లా పద్ధతి ప్రకారం మేము అడుగుతున్నాం, ఇక్కడ డీవియేషన్ లేదు. సో ప్రతిపక్ష పార్టీకి ఏంటంటే మాట్లాడడానికి ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు, మీరే చూస్తున్నారు, వాస్తవాలకి దూరంగా తెలియక మాట్లాడుతూ ఉంటారు, మన ఇబ్బంది పెడతారు, నాకు ఎక్కువ ఏం చేయలేదు. అని వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు జిఎస్టీ బిల్ ఉంది, ఆ రోజు స్పష్టంగా చెప్పాం ఒకరోజే ఉంటుంది సెషన్ జిఎస్టీ కనుక. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మనం పెంచాల్సి వచ్చింది అసెంబ్లీ సెషన్, మధ్యలో అగ్రిటెక్ ఈవెంట్ వచ్చింది, దాని తర్వాత వరుసగా 3 రోజులు ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి వరుసగా. సో నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ ఇంకా పెళ్ళికి వెళ్ళాలి, అంటే వాళ్ళు కూడా ఇబ్బంది కదా, అందుకే వాళ్ళు కోరారు. అక్కడ మనకు 6 రోజులు పోయింది, దానివల్ల పెంచాల్సి వచ్చింది, అంతే తప్ప ఇంకేం లేదు. అసెంబ్లీలో కూడా మంచి చర్చ జరిగింది, దాంట్లో కూడా తప్పలేదు. అంటే రోజు కలవాలి, ఎందుకంటే మనం దానికి ఒక రోజు పెట్టి అందరు అదే రోజు రండి, మిగతా రోజు నేను కలవాలంటే బాగుండదు. ఇప్పుడు సమస్య కొన్ని సమస్యలు మన కోసం ఆగవు కదా, కాలం కోసం ఆగవు. కొన్ని సమస్యలు ఈరోజే పరిష్కారం చేయాల్సి ఉంటాయి, కొన్ని ఇష్యూ అంశాలు. దానిలో రోజు నాకు ఓపిక ఉన్నంత వరకు, టైం ఉన్నంత వరకు అందరినీ కలుస్తున్నా. అంటే ఇప్పుడు నిన్న ఉందనుకోండి, అర్జెంటుగా నేను విజయవాడ పార్లమెంట్లో ప్రోగ్రామ్ ఉంది, టక్టాక్గా కలిసేలా 20 నిమిషాలు పూర్తి చేసే కార్యక్రమం, లేదంటే గంట ఉంటా, ఇట్లా అందరినీ కలుస్తా, దాంట్లో తప్పేం లేదు, రొటీన్ ప్రోగ్రామ్. అది ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలంటే కష్టం, వాళ్ళు కూడా దూరం నుంచి రాలి కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను ఉన్నా లేపన ఒక వ్యవస్థ పెట్టాం, అందరికి అర్జీలు తీసుకున్నాం, ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేస్తున్నాం. మా దగ్గర స్కోర్ కార్డు ఉంది నా మంత్రి డాష్బోర్డ్లో, ఎన్ని అర్జీలు పరిష్కారం చేసాం, ఎన్ని ఎక్కడున్నాయి కూడా నేను పద్ధతి ప్రకారం రివ్యూ చేస్తున్నాను, ఎక్కడ పెండింగ్ పెట్టుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మేము తట్టుకోవాలంటే కష్టం, అన్ని మానిటర్ చేసుకోవాలి, మేము మా హెల్త్ రికార్డు కూడా చూసుకుంటూ ఉండాలి, ఫైల్ మూవ్మెంట్ ఎలా ఉంది, అర్జీలు ఎంతవరకు క్లియర్ చేస్తున్నాం, ఫీల్డ్లో పనులు ఎంత జరుగుతున్నాయి అని మానిటర్ చేసుకోవాలి, మాకు ఇబ్బంది.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.